కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార క్యాంపెయిన్ చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం జయంతిపేట రైల్వే గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ రైల్వేలను ప్రైవేటీకరించడం, దళిత గిరిజనుల చట్టాలకు తూట్లు పడవడం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం పేదల నోరుకొట్టి సంపన్నులకు దోచిపెడుతుందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను గాలికొదిలేశారని అన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రెండోసారి వచ్చి 1.5 సంవత్సరం పూర్తవుతుంది. ఈ 1.5 సంవత్సరాల కాలంలో భారతదేశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగదోడేటటువంటి పని చేస్తామన్నాడు. రాజ్యాంగంలో దళితులకి, గిరిజనులకి, మహిళలకి, మైనారిటీలకి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. తరతరాలుగా దళితులు అణచివేత గురవుతా ఉన్నారు. అణచివేత నుంచి బయటికి రావాలి అంటే ఆర్థిక స్వావలంబన కావాలి, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది నేరుగా మాట్లాడకుండా పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తా ఉంది. మన రైల్వేలు అమ్మేస్తా ఉన్నారు. భారతదేశంలో రైల్వేలు తయారు చేసే ఫ్యాక్టరీలు మూసేసి అమెరికా నుంచి రైలు ఇంజిన్లు తయారు చేసుకోవడానికి 1000 రైళ్లని అనుమతి ఇచ్చేసింది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల డబ్బులు అమెరికా వాడికి చెల్లించి ఈ దేశానికి రైలు ఇంజిన్ని దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే రైల్వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఆర్టీసీ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాడికి ఇచ్చేసిన తర్వాత ప్రైవేట్ వాడికి రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాబట్టి రిజర్వేషన్లు లేకుండా ప్రజల్ని, దళితులకు పూర్తిగా ఇబ్బంది పెట్టడం కోసమే ఈరోజు ప్రైవేటీకరణ చర్యలు తీసుకుంటుంది. అందువల్ల ఈ ప్రైవేటీకరణ చర్యలు అనేటటువంటిది దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. పబ్లిక్ సెక్టర్ మేము కాపాడుకుంటాం. రైల్వేలు మాయి, ఎల్ఐసి మాది, బ్యాంకులు మాయి, విమానాలు మాయి, ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాడు. ఆ రోజు ప్రజల నుంచి డబ్బు సేకరించి పబ్లిక్ సెక్టర్ కాపాడటం పెంపొందించారు. అదే సందర్భంలో ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని పక్కదారి పట్టించడం కోసం ప్రజల్లో మతోన్మాద భావాల్ని, శాంతి తత్వాలను రెచ్చగొట్టే విధంగా ఈ కేంద్రంలో బీజేపీ బావులు కదుపుతా ఉంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఈ దేశంలోంటి లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తోంది. అందుకోసం ఈ విషయాలన్నింటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంది. వైఎస్ఆర్ సిపి బలపరుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బిల్లులన్నీ బలపరుస్తూ ఉంది. జనసేన ఏకంగా బీజేపీ తోటి కలిసిపోయి ఉన్న పరిస్థితి ఉంది. అందుకని ప్రజలు ప్రత్యామ్నాయ పరిస్థితులు లేని పరిస్థితుల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి ఈ ప్రభుత్వాలు చేసిన ప్రమాదకరమైన అంశాలు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు మా ప్రచార క్యాంపెయిన్ ప్రారంభిస్తూ ఉన్నాం.